నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परं ब्रह्मा तस्मै स्वे गुरवे नमः ॐ गणाम् त्वा गणपतिमहे कविम् कवीनानुपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृणोतिभिः सेदसाधनम् प्रणोदेवी सरस्वती वाजे भर्स శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెల కుంభరాశి ఫలితాలు కుంభరాశి వారికి ఆగస్టు నెలలో కొన్ని గ్రహాలు అనుకూల సంచారం ఉన్నది కావలన కొన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఆరోగ్య భాగ్యం ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి రవి సంచారం ఎలా ఉందో చూసుకుంటే మనకి ఆరోగ్య భాగ్యం బాగా ఉంటుంది కుంభరాశి వారికి ఎందుకంటే ఆరోగ్యంగా లేదనుకోండి మన దగ్గర ఎన్నో ఆస్తులు ఉంటాయి ఎక్కడ చూసినా మనకు ఐదు ఆరు బిల్డింగ్లు ఉంటాయి దాని మీద అర్ధరొస్తాయి ఇన్కమ్ వస్తూ ఉంటుంది ఎన్నో రకాలుగా ఉంటాయి ధనం కూడా ఉంటుంది బంగారం ఉంటుంది ఎన్ని ఉంటే మాత్రం ఏం చేసుకుంటామండి అన అనారోగ్యంగా ఉంటాడు అనుకోండి వాడు నేను నుండి ఒక మహా అయితే ఒక అర లీటర్ రోజు మొత్తం మీద తాగాలండి అంటాడు లేకపోతే మీరు ఉప్పు వేసుకోవడానికి వీలు మీకు బీపీ ఉంటుంది అని అన్నాడు అలాగే మీరు తీపి పదార్థాలు తినడానికి వీలు షుగర్ ఉందండి అని ఇటు థైరాయిడ్ ఉంది కాబట్టి మిగతావి తినడానికి వీలు తింటుంటాడు అన్ని జబ్బులు ఉన్నటువంటి వాడికి ఇన్ని కోట్లాది ఆస్తులను ఏం చేసుకుంటాడు ఏం చేసుకోడు అనుభవంలోకి రావు కాబట్టి భగవద్ అనుగ్రహం వలన ఎన్ని ఐశ్వర్యాలు ఈ జన్మలో మీకు జన్మ పుణ్యం మూలంగా వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా అనుభవంలోకి చేసుకోవాలి అనుభవించాలి అంటే ఆరోగ్య భాగ్యం ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏది ముఖ్యం అనమాట అన్ని భాగ్యాల్లోకి ముఖ్యమైనటువంటిది ఆరోగ్య భాగ్యము ఆ ఆరోగ్య భాగ్యం ఎట్లా ఉంది ఈ కుంభరాశి వారికి మనం చూసుకుందాం ముందరగా అప్పుడు కుంభరాశి వారికి ఈ రవి సంచారం ఎలా ఉన్నది అని చూసుకుందాం రవి ఇప్పుడు ఈ కుంభరాశి వారికి ఏమవుతాడు రవి సింహరాశికి అధిపతి కదా సింహరాశికి అధిపతి అయినటువంటి యొక్క రవి సప్తమ సప్తమాధిపతి అవుతాడు కుంభరాశి వారికి అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉంటాడు ఒకటి నుంచి పదహారవ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే కర్కాటక రాశి కుంభరాశికి ఏమవుతుందండి షష్ఠ రాశి అవుతుంది అంటే ఆరవ రాశి అవుతుంది ఆరవ రాశి అయితే అది కూడా రవిచంద్రులకి పర్వాలేదు కాబట్టి మిత్రక్షేత్రం కింద లెక్క రవిచంద్రులు మిత్రులే బాగానే ఉంది అంతవరకైనా ఇంకా ఏమైనా ఉందా అని చెప్పిన అంటే దీని విశేషం రవి రవి సంచారం గనక ఆరో స్థానంలో కనుక జరుగుతూ ఉంటే అంటే మీ రాశి నుంచి ఆరో రాశి గనుక సంచారం చేస్తూ ఉంటే రవి గోచార రవి శత్రుక్షయం చేస్తాడు అని చెప్పిన అన్నాడు అక్కడే ఆరోగ్యం వచ్చేసింది నైంటీ నైన్ పర్సెంట్ ఆరోగ్యం వచ్చింది శత్రుక్షయం శత్రుక్షయం అంటే బాహ్యంగా మనకు ఉండేటువంటి ఎవడు శత్రువులు ఒక ఇద్దరు ఏర్పడటం అదికి వస్తుంది కాదు శత్రువులే చాలా విశేషంగా ఉంటాయి అవి మన ఎప్పుడు కూడా చెడు మార్గంలోకి లాగుతూ ఉండేటువంటి యొక్క మనకి ఆరుగురు శత్రువులు ఉన్నారు వాడు మన శరీరంలోనే ఉంటారు వాళ్ళకేం పెద్ద ఆయుధాల కల్లా వాడు ముట్టుకుంటే చాలు మన్ని మన మనలోనే ఉండి మన మీద ప్రయోగం ఎప్పుడు చేద్దామా అని చెప్పినని వాడు చాలా తడపటాయిస్తూ ఉంటారు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు అవి గెలిచినాయి అని చెప్పినంటే మనం పత్రమైపోతుంటాం అనారోగ్యాలు ఏర్పడతాయి అన్నీ వస్తాయి దాంతోపాటే అవి కామక్రోధ లోభమోహ మత మాత్సర్యములు వాటి మీద జయం లభిస్తుంది మీకు అని చెప్పి నన్ను అన్నాడు అంత తేలిగ్గా జయం లభిస్తే మనం దైవతత్వం ఎప్పుడూ కలుగుతుంది మనకి ఇంత ఇంత ఇదిగా మనం ఉండం కానీ అది ప్రయత్నపూర్వకంగా మీరు చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి అని అన్నాడు ఉదాహరణకి ఇప్పుడు ఏదో కోరిక ఉంటుందనుకోండి అది తీర్చ తీర్చుకోవాలి ఆ తీర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తుంటే అది కలగటం లేదు ఆ కలక్కపోవటం మూలంగా క్రోధం ఏర్పడుతుంది అందరి మీద కోపమే విసుగుదలగా ఉంటుంది వాళ్ళు ఏదో వ్యాపారం కానీ లేకపోతే ఆఫీసులో పని చేసుకోవడంలో కానీ కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయనుకోండి అనుకోండి దాని సంయమనంగా సౌమ్యతకు అస్వీకరించేటువంటి శక్తి మన దగ్గర ఉండదు ఎందుకంటే ఆ క్రోధం ఆవరిస్తుంది క్రోధం ఎప్పుడైతే ఆవహిస్తుందో అతను మనిషికి క్రోధాద్భౌతి సమ్మోహ సమ్మోహ శృతి విభ్రమ శృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్చుతి అవన్నీ కూడా గోదానికి దిగజారిపోతూ ఉంటాడు మనిషి పతనం అయిపోతాడు కనుక ఆ అలాంటిది రాకూడదు తర్వాత మత్సర్యం చాలా గొప్పది సామాన్యమైనటువంటిది కాదు మనిషిని దహించేస్తుంది అంటే నీకు లేకపోయినా నీకేం ఇబ్బంది ఏం లేదు ఎదుటవాడికి ఉన్నది ఏంటంటే మాత్రం నువ్వు సహించలేవు నీకు నువ్వే ద కొత్త కొత్తలాడిపోతూ ఉంటావు దహించేస్తుంది నేను అది అందుకనే చకరాజ స్వామివారు మనకి వాళ్ళందరూ మహానుభావులు అండి ప్రతిరోజు ఒక ఒక కీర్తనం అరకీర్తనం చదువుకుని పడుకుంటే ఎంత ఆనందంగా ఉంటో తెలుసా నా స్వానుభావంతో చెప్తున్నాను నేను తెరతీయగ రాద అని ఆ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి ఆ ఆనంద నిలయంలో ఉన్నటువంటి మహానుభావుడిని అడుగుల సాలగ్రామ విగ్రహం అక్కడికి వెళ్ళి తెరత వేస్తే తెరతీయగరాదా అని ఈ ఎదురుకుండా కనబడే తెర కాదయ్యా ఏ మరి ఏమిటి తెర అంటే నాలోని లోని తెరతీయగరాదా అన్నాడు ఏమిటి ఆ తెర మాత్సర మత మాత్సర్యం అనేటువంటి యొక్క తెరని తీయరాకరాదా అన్నాడు ఎంత గొప్ప అని చెప్పండి అంటే అవతల వాడికి ఏదైనా వస్తే సంతోషిస్తే నీకు ఆరోగ్యం బాగా ఉంటుంది మనకి రాలేదు వీడికి వచ్చిందే అని చెప్పిన అనేటువంటి కుంగి కృషించిపోతూ ఉంటే అనారోగ్యం పాలైపోతాం కాబట్టి ఆరోగ్యకరంగా ఉండాలి అని చెప్పిన ఇదిగో ఈ యొక్క శత్రువులు అంతఃత్రువులు ఉన్నారే వాళ్ళ మీద కంట్రోల్ రావాలి మనకి ఆ వచ్చేటువంటిది ఈ నెలలో మీకు ఒకటి నుంచి పదహారు వరకు కూడా ప్రయత్నం చేసుకోండి మంచి ఫలితాన్ని పొందుతారు శత్రు క్షయం అవుతుంది సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు అది రవి యొక్క సంచారం పదహారు వరకు కూడా మీకు కలిగేటువంటిది కుంభరాశి వారికి తర్వాత అండి మరి తర్వాత పదహారు తర్వాత ఎక్కడ ఎక్కడ సంచారం చేస్తారంటే అంటే పదిహేడు సాయంత్రం నాలుగు గంటల పదకొండు నిమిషాల నుండి కూడా సింహరాశిలో ప్రవేశం చేస్తాడు రవి సింహరాశికి అధిపతి ఎవరండి రవి అంటే ఆయన రాశిలోకి ఆయనే సంచారం చేయబోతూ ఉన్నాడు అది సప్తమ స్థానం అధిపతి అయినాడు రవి చాలా బాగా ఉంటుంది మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఓవరాల్గా ఒకటి నుంచి పదిహేడు మార్నింగు తర్వాత పదిహేడు సాయంత్రం నుంచి ఈ ఈ రవి సంచారం నెలాఖరి వరకు కూడా మొత్తం మీద నెల మొత్తం కూడా చాలా బాగా ఉన్నది ఆనందదాయకంగా ఉంటుంది మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో రవిసించారు ఉంటుంది కుంభరాశి వారికి అది మీకు చాలా యోగకారకమైనటువంటిది అన్ని భాగ్యాలు పక్కన బారేయండి ఆరోగ్య భాగ్యం ఉంటే చాలు కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది అంటే కుజగ్రహ సంచారం సింహరాశిలో జరుగుతుంది ఇప్పుడు సింహరాశి ఎన్నో రాశి అవుతుందండి ఏడవ రాశి అవుతుంది కాబట్టి ఏడింటి సంచారం అంటే కుజుడికి ఏడు సింహరాశికి అధిపతి ఉండి రవి కాబట్టి ఇప్పుడు కుజుడు ఆ రాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే కుజ రవి ఇద్దరు కూడా పరమమిత్రులు కనుక ఆ యొక్క సంచారం కూడా బాగా ఉంటుంది మీకు కుజ అనుగ్రహం బాగా ఉంటుంది మిత్రక్షేత్ర సంచారం కుజుడు దేనికి అధిపతి అంటే కుజుడు భూదేవి యొక్క కుమారుడు అంటే పొలాలు స్థలాలు వీటన్నింటి మీద ఆయనే అధిపతి కాబట్టి వాటిల్లో ఏవో కొన్ని కొన్ని కొండము అమ్ముకోవటము అమ్మి ఇంకోటి కొనుక్కోవటం ఏదో చేస్తూ ఉంటారు ఇలాంటివి వాహనాలు కూడా కొత్తవి కొనుక్కోవటము పాతవి అమ్మి కొత్తది కొనుక్కోవటం ఏదో ఇలాంటి వాహన సంబంధమైనటువంటి యొక్క కూడా చేస్తూ ఉంటారు ఈ కుజానుగ్రహం మూలంగాను అని చెప్పి చెప్పుకోవచ్చు అంతే అంత క్రితం మీకు ఏదైనా ఎలర్జీ వ్యాధులు కాని అలాంటిది ఏదైనా ఉంటే రక్త సంబంధమైన వ్యాధులు కూడా ఉంటే అవి ఈ నెలలో ఉపశమనం పొందుతారు వాటి నుంచి కూడాను వీళ్ళకి కూడా స్త్రీలకు కూడా వాళ్ళకు ఉండేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి హార్మోన్స్ సంబంధం అయినటువంటిది ఈ నెలలో అవి కూడా కొంత తగ్గి కాస్త ఆరోగ్యం వాళ్ళకి లభిస్తుంది కొద్ది సంచారం మూలంగా సింహరాశిలో ఇప్పుడు శుక్ర సంచారం తీసుకుందాం శుక్రగ్రహ సంచారం ఎవరి శుకుడు మీకు ఏమవుతాడంటే నాలుగు తొమ్మిది వాడు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు యొక్క సంచారం ఒకటి నుంచి పదకొండు రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు ఏదో పర్వాలేదు సామాన్యం ఇది ఎందుకంటే శుక్రుడు సప్తమం అంతగా ఉపకరించేటువంటి యొక్క స్థానం ఏం కాదు తర్వాత ఆ స్థానం ఎవరిది సింహానికి అధిపతి ఎవరు రవి రవి శుక్రుడికి పెద్దగా మిత్రత్వం లేదు అందువలన అంతవరకే ఒకటి నుంచి పదకొండు వరకు కూడా ఏదో సామాన్యం పదకొండు రాత్రి నుంచి కూడా అంటే పదకొండు ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల దగ్గర నుంచి కన్యా రాశిలో ప్రవేశిస్తాడు శుక్రుడు అది ఎనిమిదింట సంచారం అవుతుంది అష్టమస్థాన సంచారం అవుతుంది అది మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు పర్వాలేదు అది ఆ సంచారం ఇంకా తర్వాత బుధుడు బుధుడు ఎవరు ఏ ఏ స్థానాధిపతి అవుతాడు కుంభరాశి వారికి అంటే ఐదో స్థానం ఎనిమిదో స్థానం అంటే పంచమ అష్టమ స్థానాధిపతి అవుతాడు బుధుడు కుంభరాశి వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా బుధుడు కర్కాటక రాశిలో ఆరింట సంచారం చేస్తూ ఉంటాడు అది చాలా శుభప్రదమైనటువంటి యొక్క సంచారం బుధుడికి మీ రాశి మీ కుంభరాశి వారికి బుధ సంచారం బాగా ఉంటుంది అంటే కాస్త గౌరవ మర్యాదలు కూడా మార్కెట్లో మీకు లభిస్తూ ఉంటాయి అవే భూషణములు అన్నమాట మీకు శ్రీరామరక్ష మంచి పనులు చేస్తూ ఉండటం మూలంగా కలిగేటువంటి యొక్క సంఘంలో గౌరవం ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఇనుముడిస్తాయి బాగా ఉంటుంది తొమ్మిది తర్వాత నుంచి సింహరాశిలో ప్రవేశం చేస్తాడు సింహరాశికి అధిపతి రవి రవి కూడా పరమమిత్రులు వాళ్ళు కలిస్తే బుధాదిత్య యోగం కూడా ఉంది కనుక అంటే ఇక్కడ వాడింటో ప్రవేశం వరకే కాబట్టి బుధాదిత్యం అనే యోగాన్ని నేను చెప్పడం లేదు కానీ ఆ యోగం కూడా ఉన్నది వాళ్ళిద్దరికీ కలిస్తేను అని కూడా మనం చేస్తూ ఉన్నాను కనుక బుధుడు యొక్క సంచారం పంచమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి యొక్క బుధ సంచారం కూడా తొమ్మిది తర్వాత నుంచి కూడా బాగా ఉన్నది ఒకటి నుంచి ఎనిమిది వరకు బాగుంది తొమ్మిది తర్వాత నుంచి కూడా నెలాఖరి వరకు కూడా బుధుడు యొక్క సంచారం మీకు బాగానే ఉంది గురువుగారి సంచారం గురువు మీ యొక్క రాశికి యావతాడు కుంభరాశి వాళ్ళకి రెండో రాశి వాడు లాభాధిపతి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఆయన గురువుగారు అంటే జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కానీ అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఎన్ని చూసినప్పటికీ కూడా ఇది కొద్దిగా కాస్త స్థాన చలనమో గమనమో ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏదో పర్వాలేదు గురు సంచారం అంతేగాని విపరీత రాజయోగాలు ఇలాంటివి ఏవో ఉన్నాయని చెప్పడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అక్కడ గురువు గురుగా లాభాధిపతే అవటానికి కానీ ఇక్కడ లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఏదో పర్వాలేదు అనిపిస్తాడు మీ రాశిలో గురువుగారు సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా అయితే అక్కడ గురువు ధనకారకుడు విద్యాకారకుడు ఆ స్థానం కూడా అయింది అదే మీ రాశికి ధనస్థానాధిపతి లాభస్థానాల ధనస్థానాధిపతి విద్యాస్థానాధిపతి విద్యాకారకుడు కూడా ఆయనే కనుక ఏదో విద్యార్థులకి కొంత విద్య కూడా వచ్చేటువంటి ఉన్నాయి అలాగే సాంసారిక జీవనం చేసేటువంటి యొక్క గృహస్థులందరికీ కూడా అసలైనటువంటి యొక్క విజ్ఞానం అసలైన విద్య ఇదిగో ఇది అని చెప్పడని చెప్ప చెప్పుకునేటువంటి యొక్క విజ్ఞానం వాడికి లభిస్తుంది తర్వాత శని సంచారం ఏ విధంగా ఉన్నది అని ఆలోచన చేద్దాం ఇప్పుడు శని సంచారం శని మీకు ఏమవుతాడు కుంభరాశి వారికి మకర కుంభాలకి శనిగా అధిపతి అంటే మీ రాశికి వెనకాల రాశి వ్యయరా వ్యయాశ వ్యయస్థానం అంటే పన్నెండు వ్యయస్థానాధిపతి శనే మీ రాశికి కూడా అధిపతి శనే కాబట్టి మీ రాశి స్వక్షేత్రం ఒకటి పన్నెండు ఈ రెండింటికి కూడా అధిపతి శనే వ్యయస్థానాధిపతి వ్యయస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విశేషం వ్యయస్థానాధిపతి వ్యయంలోనే సంచారం చేస్తే శుభ ఫలితాన్ని ఇస్తాడు అయితే అక్కడ లోహమూర్తిగా ఉన్నాడు కదండి మరి ఏం చేస్తాడు మనకి ఏం చెప్పానంటే వ్యయాధిపతి అయినటువంటి వాడు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు స్వక్షేత్రం వాడింటే వాడే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లోహమూర్తి అయినప్పటికీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు పైగా మీకు ఏదో ఏలనాడు శని ఉంది అని చెప్పినండి పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో గనక మీ చంద్రుడు ఉన్న రాశి దగ్గర నుంచి వెనకది మీ రాశి ముందు రాశిలో ఉంటే ఏలనాడు శని దోషం అని చెప్పిన చెప్పుకుంటాం కదా కాబట్టి ఇప్పుడు మీకు ఆ శని ఏలనాడు శని దోషం కూడా ఈ శని వ్యయాధిపతి స్థానంలో సంచరిస్తూ ఉన్నందుకు కాను శని దోషం లేదు అంటే వర్తించదు అని అర్థం లేదని చెప్పడానికి ఆ భాష చాలదు అందువల్ల మనం ఏం చెప్పాలి శనియం ఇప్పుడు ఏలినాడు శని దోషం ఉన్నప్పటికీ కూడా మీకు వర్తించదు రహితం అవుతుంది అని చెప్పాలి చూసారా అది విశేషం తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది రాహు ఎక్కడ సంచారం చేస్తున్నారు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వృషభ రాశికి అంటే మీకు ఏదవుతుంది మీకు కుంభరాశికి నాలుగవ రాశి అవుతుంది నాలుగింట స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు పైగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అబ్బో చాలా బాగా కుంభరాశి వారికి రజితమూర్తిగా అంటే ఇప్పుడు రాహు యొక్క సంచారం వృషభ రాశిలో నాలుగింట ఉచ్చస్థితిలో రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పట్టుదలతోటి కార్య సాధన చేస్తారు మీరంతా కూడాను అని చెప్పాలి పట్టుదలతోటి కార్యశాసనం చేస్తారు మంచి అనుకున్నటువంటి యొక్క పనులన్నీ కూడా ఎందుకంటే అతను మొండివాడు కదా అంటే మొండిగా మనం ప్రయత్నం చేస్తారు కార్యానుకూలత జరుగుతుంది కార్యక్రమం చివరిలో జయం లభిస్తుంది మొట్టమొదటి మీకు నిరాశ కలిగినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా తర్వాత మంచి ఫలితాలు వస్తాయి అది రాహువు రజితమూర్తిగా నాలుగింట ఉచ్చ స్థితిలో సంచారం చేసేటువంటి యొక్క ఫలితం కుంభరాశి వారికి అలాగే కేతు కేతు ఎక్కడ సంచారం చేస్తున్నాడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృశ్చిక రాశి అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు అది రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు పైగా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు పర్వాలేదు ఇది కూడా మంచి సంతోషదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారు కేతు మూలంగా కొద్దిగా కాస్త ఆధ్యాత్మికత కలుగుతుంది ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యొక్క ఇది కూడా కలుగుతుంది అని చెప్పి చెప్పాలి ఇప్పుడు ఈ విద్యార్థులకి కానివ్వండి తర్వాత వ్యాపారస్తులకి కానివ్వండి తర్వాత ఉపాధ్యాయులకి కానివ్వండి అందరికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి పర్వాలేదు అంటే గొప్పగా ఉంటుంది అని మనం చెప్పడానికి అవకాశం లేదు కానీ మొత్తానికి పర్వాలేదు సామాన్యంగా ఉంటుంది గడిచిపోతూ ఉంటుంది అందుకని ఎక్కువ కష్టాలు మాత్రం ఎక్కువగా మనం ఆహ్వానించవలసినంత ఇది ఏం ఉండదు కానీ పర్వాలేదు పెద్ద ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా సామాన్యుల ఫలితాలు అందరికీ కూడా ఉంటాయి అన్ని వర్గాల వారికి కూడా అన్ని రంగంలో ఉండేటువంటి వారికి కూడాను అని చెప్పాలి ఇప్పుడే మనం మాసాధిపతుల యొక్క ఫలితాల దగ్గరికి మనం పెడదాం మాసాధిపతులు ధనిష్ట నక్షత్రానికి మాసాధిపతి ఎవరు అని చెప్పిన నేను చాలామంది ఉత్తరాలు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు కదండి మీరు రాహు అని చెప్తున్నారు ఏమిటి అని చెప్పినని ఒకటి నుంచి ఎనిమిది వరకు రాహు అని చెప్తాను తొమ్మిది నుంచి శుక్రుడు అంటాను రాహు అంటారు శుక్రుడు అంటాడు అసలు ధనిష్ట నక్షత్రానికి ఆ నక్షత్రం కుజ నక్షత్రం కదా అని చెప్పి చాలామంది చెప్తుంటారు నేను ఈ ప్రతి తడవా మనం చేస్తూ ఉన్నాను మీకు అది తీర్చటానికి ప్రతి నక్షత్రానికి కూడా ఇప్పుడు మనకి గురువుగారు శుక్రుడు రాహువు కేతువు శని మరి రవి కుజుడు వీళ్ళందరూ అన్ని గ్రహాల యొక్క సంచార ఫలితాలు మీ రాశి మీద ఏ విధంగా ఉంటాయో చెప్పుకుంటున్నప్పటికీ కూడా ప్రతి నక్షత్రానికి ప్రతి నెలకి కొంత ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు మాసాధిపతి అంటారు ఆయన్ని అంటే ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ ఆ యొక్క రాష్ట్ర ఆ యొక్క జిల్లా జిల్లా మంత్రి గారు అంటుంటారు కదా మన భాషలో అలాగే ఆ గ్రహం ఈ నక్షత్రానికి ఈ నెల వరకు కూడా ఆధిపత్యం వహిస్తాడు అది మాసాధిపతి ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకొని మనం చెప్పుకుందాం ఏమిటి ధనిష్ట నక్షత్రానికి అంటే మూడు నాలుగు ధనిష్ట నక్షత్రం పాదాలకి అది కుంభరాశిలో ఉంటాయి కాబట్టి దానికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా రాహు మాసాధిపతి అట్లాగే తొమ్మిది తర్వాత నుంచి శుక్రుడు మాసాధిపతి ఒకటి నుంచి ఎనిమిది రాహు మాసాధిపతి కాబట్టి రాహు బద్ధకాన్ని ఏర్పాటు చేస్తాడు మీరు ఒకటి మీరు ఆరు గంటలకి నిద్ర లేచి విద్యార్థులు కానీ వాళ్ళు కూడా చదువుకుందామని చెప్పి అనుకుంటే ఆ యొక్క అభిప్రాయం మంచిదే కానీ వాళ్ళు లేవలేరు అలారం పెట్టుకుంటే ఆ అలారం ఏ ఆరింటికి వేసి శుభ్రంగా చదువుకుందాం అనుకుంటే అలారం మోగుతూనే ఉంటుంది ఇది దాన్ని ఒక దాని మీద ఒకటి కొట్టి చేసి మళ్ళా పడుకుంటాడు ఎనిమిది తక్కువ లేవలేడు అటువంటి దాన్ని కలిగించేటువంటి వాడు రాహు కాబట్టి దాంట్లో నుంచి మనం బయటపడాలి ఆ బయటపడాలంటే ఒక పట్టుదల మనలో రావాలి పట్టుదలని ఇస్తాడు వాడు మళ్ళా రాహు కనుక ఆ పట్టుదలని ఆయన ఇచ్చేటువంటి యొక్క పట్టుదలని మనం తీసుకోవాలి తీసుకుని ఆరింటికి ఇంకా లోపలే లేచే విధానాన్ని మనం పెట్టుకోవాలి ఆ బద్ధకం వదిలించుకొని ఆరారం భోగంగానే కాస్త లేచి కాస్త అలా ఒక రెండు నిమిషాలు అటు ఇటుగా ఊగుతూ కూర్చున్నప్పటికీ కూడా తర్వాత లేచి పనులు చేసుకుంటాం అది అది కావాలి అందుకోసం అది ఇచ్చేటువంటిది దుర్గామాత దుర్గామాత స్తోత్రాలను చదువుకోండి ఎందుకంటే దుర్గా దుర్గా కవచం ఉంది దుర్గామాత అష్టోత్ర శతనామావడితో కుంకం పూజ చేసుకోవచ్చు ఇలా దుర్గా దుర్గా ఆపదుద్వార దుర్గా స్తోత్రాలు ఉన్నాయి దుర్గా ద్వాదశనామ ఉన్నాయి ఇలా చాలా ఉన్నాయి కాబట్టి అది చదువుకోండి తర్వాత కుజానుగ్రహం కోసం అని చెప్పినని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య అది మీరు తీసుకోండి యూట్యూబ్లో దొరుకుతుంది మీకు అది ఆదిశంకరాచార్యుల వారి యొక్క భిక్ష మనకి మహానుభావుడు ఉత్తర ఉత్తరోత్తర మార్కండేయ పురాణంలో తీసుకుని దేవి సప్తశతి మనకి ఆయన దేవి మార్కండేయ పురాణంలోది దేవి దుర్గా స్తోత్రాలు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది కుజ స్తోత్రాలు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యులు వారు మనకి ఆయన ప్రసాదించినటువంటిది ఆయన స్తోత్ర ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చక్కగా అది కనుక అది యూట్యూబ్లో ఆన్ చేస్తే మహానుభావులు పెద్దవాళ్ళు చదివారు దాన్ని ఆ చదివిన దాన్ని పైన సాహిత్యం కూడా కనపడుతూ ఉంటుంది మనకి వాళ్ళతో పాటుగా ఆ సాహిత్యం మనం కూడా అనటానికి ప్రయత్నం చేస్తే ఓ నెల రోజులు ప్రయత్నం చేస్తే నోటికి వచ్చేస్తుంది తప్పులు లేకుండా వస్తుంది ఎందుకంటే వాడు ఆల్రెడీ మహానుభావులు చదివి ఉన్నారు పండితులు చదివారు కాబట్టి వాళ్ళు చదివింది వినపడుతూ ఉంటుంది పైన సాహిత్యం కనపడుతూ ఉంటుంది కాబట్టి అది ఆ విధంగా వినండి చదవండి యూట్యూబ్లో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి ఇది ధనిష్ట నక్షత్రం వారికి శతమిష నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా కేతువు మాసాధిపతి తొమ్మిది తర్వాత నుంచి రవి మాసాధిపతి కనుక మీకు ఆ కేతువు పర్వాలేదు కానివ్వండి అతన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనం సూర్య ఆరాధన చేయండి సూర్య అష్టోత్తర శతరామాయణం చదువుకోవటం లేదా ఆది చౌదయ స్తోత్రం చదువుకోవటం లేదా ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండటం కానీ ఇది చేస్తే మనకు అనుకూలం అవుతాడు అలాగే శతవిష నక్షత్రం కాబట్టి రాహు నక్షత్రం కాబట్టి రాహుకి దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి చాలా బాగా ఉంటుంది పూర్వభాద్రా నక్షత్రం వారికి గురుస్తోత్రం చదువుకోండి తర్వాత శని స్తోత్రం చదువుకోండి సమాభాసం రవిపుత్రం హిమాగ్రిజం ఛాయా మార్తాను సంభూతం తం నమామిశనేశ్వరం అని చెప్పినని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అలాగే రాహుకి దుర్గా స్తోత్రాలు చదువుకోండి ఇవి పూర్వభద్రా నక్షత్రం వారికి ఈ యొక్క కుంభరాశికి అదృష్ట సంఖ్య ఎనిమిది తర్వాత మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ యొక్క అంకెలు సంఖ్యలు తర్వాత బుధ శుక్ర శని వారాలు కలిసి వస్తాయి వీరికి ఈ కుంభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనోభవంతో స్వస్తి